నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస రెడ్డి. నేను 2011లో విశాల్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించాను. ఆ రోజు నుంచి ఈరోజు దాకా పేపర్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పేపర్ నాప్కిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేస్తూ వస్తున్నాను. ఈ బిజినెస్ నేను 2011లో స్టార్ట్ చేసినప్పుడు 3 మిషన్లతో స్టార్ చేశాను. ఈరోజు నా దగ్గర 24 మిషన్లు ఉన్నాయి. నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ బిజినెస్లోనే గ్రో అవుతూ వచ్చాను. ప్లస్ పబ్లిక్ యూసేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. దానికి తోడుగా మేము మిషన్ కూడా పెంచుకుంటూ ఇవాళ 24 మిషన్స్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము. మోస్ట్లీ మేము స్టార్టింగ్ టీ కప్స్తో స్టార్ట్ చేసి తర్వాత జ్యూస్ గ్లాసెస్కి తర్వాత ఐస్ క్రీమ్ కప్స్కి ఎక్స్పాండ్ అవుతూ వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో మేము పేపర్ కప్స్లో 12 రకాలు తయారు చేస్తున్నాము. వాటిలో ఏమేమంటే 65 ml, 75 ml, 80 ml, 100 ml, 110 ml, 140 ml, 210 ml, 250 ml, 300 ml. ఐస్ క్రీమ్ కప్స్లో వచ్చి 100 ml, 150 ml, 200 ml తయారు చేస్తూ ఉన్నాము. ఇవేంటంటే మోస్ట్లీ మేము తయారు చేసిన ప్రోడక్ట్స్ అంతా కూడా హోల్సేల్ మార్కెట్స్లోనే మేము సేల్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఏంటంటే మినిమం ఆర్డర్ ఒక కేసు లెక్కన మేము ఆర్డర్స్ తీసుకొని మేము లోకల్ వరకు నెల్లూరు టౌన్ వరకు మేము డెలివరీ ఇచ్చేస్తాము. బయట ఊర్లో వచ్చేసరికి మేము ట్రాన్స్పోర్ట్లో వేస్తాము. ట్రాన్స్పోర్ట్లో వేస్తే వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకుని వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేసుకుంటుంటారు. ఇన్ జనరల్గా ఏంటంటే మేము హోల్సేలర్స్నే ఎంకరేజ్ చేస్తాం. మోస్ట్లీ మా ప్రోడక్ట్స్ మొత్తం నెల్లూరు సరౌండింగ్స్ డిస్ట్రిక్ట్స్లో మేము మార్కెట్ చేస్తూ ఉంటాము. ఇన్ జనరల్ ఇవి రీటైలర్స్ ప్లస్ హోల్సేలర్స్ ఇద్దరు సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పొటెన్షియల్ కస్టమర్స్ వచ్చి కూల్ డ్రింక్ షాప్స్, టీ షర్ట్ వెండర్స్ లేదా జనరల్గా బయట ఫ్లాస్క్లు తీసుకొని సేల్ చేసే టీ వెండర్స్ ఉంటారు లేదా కేఫేలు, ఇటువంటి వాటిలో మోస్ట్లీ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ప్రజెంట్ స్టేజ్లో రెస్టారెంట్స్ వాటిలో కూడా ప్లస్ ఐస్ క్రీమ్ షాప్స్లో ఇవి కూడా బాగా రెగ్యులర్గా యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇవి హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ జనరల్గా సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 10-20% మార్జిన్ పెట్టుకొని వీటిల్ని సేల్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 10 ఇయర్స్లో ఇది మోస్ట్లీ బాగా 20-30% ఇండస్ట్రీ గ్రో అవుతూ వచ్చింది. దాని అకార్డింగ్లీ మేము కూడా మేము మా మిషనరీ పెంచుకొని మా ప్రొడక్షన్ మేము పెంచుకొని పర్ డే నియర్లీ 4 lakhs కప్స్ ప్రొడక్షన్ తీసి మేము ఆల్మోస్ట్ సేల్ చేస్తూ వస్తున్నాము. సో ఈ బిజినెస్ అనేది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు 3 మిషన్స్తో స్టార్ట్ చేసాము. ఈరోజు 24 మిషన్స్లో ఉన్నామంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎలా గ్రో అయ్యామనేది. సో అకార్డింగ్లీ బయట జిల్లాల్లో బయట రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా ఈ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతూ వస్తుంది. ఈ పేపర్ కప్స్ ఇండస్ట్రీ, పేపర్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ అనేది వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ గ్రో అవుతుంది ఇండస్ట్రీ. నియర్లీ 20-30% గ్రో అవుతున్న ఇండస్ట్రీ. ఇతర హోల్సేలర్స్, రీటైలర్స్ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రావాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా ఇండస్ట్రీ అనేది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మంచి ప్రాఫిట్స్ కూడా ఉంటాయండి. మినిమం ఒక 10-20%, 10-30% కూడా కొంతమంది మార్జిన్స్ తీసేవాళ్ళు ఉన్నారు. అదేంటంటే రా మెటీరియల్ పర్చేసింగ్ దగ్గర నుంచి జాగ్రత్తగా పర్చేజ్ చేసుకొని మంచి ప్రోడక్ట్ని మార్కెట్లో మనం సప్లై చేయగలిగినప్పుడు, మన ప్రోడక్ట్కి ఒక గుర్తింపు వచ్చినప్పుడు రెగ్యులర్గా మనకు ఆర్డర్స్ అవి వస్తూ ఉంటాయి. ఈ బిజినెస్లో మంచి సంపాదన ఉందని ఎటువంటి వాళ్ళైనా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకైనా సరే, కొత్తగా ఒక ఆలోచన చేసి నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మా దగ్గరకు వచ్చినా మేము అన్ని రకాల సలహా సహకారాలు అందిస్తాము. సో ఎప్పుడైనా సరే మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు కావాల్సిన సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది వచ్చి 100 ml ఐస్ క్రీమ్ కప్ అండి. ఇది జనరల్గా ఐస్ క్రీమ్స్కి వాడతారు, స్వీట్స్కి వాడతారు, జనరల్గా ఫంక్షన్స్లో పాయసానికి కానీ ఇటువంటి వాటికి కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇది 150 ml అండి. 150 ml ఐస్ క్రీమ్ కప్ అంటాం దీన్ని, ఓన్లీ ఫర్ ఐస్ క్రీమ్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది వచ్చి 200 ml అండి ఐస్ క్రీమ్ కప్. మోస్ట్లీ ఐస్ క్రీమ్స్కే వాడతారు దీన్ని. వీటికి ఏంటంటే లిడ్స్ కూడా దొరుకుతాయి, ప్లాస్టిక్ లిడ్స్. మనకు కావాలంటే అది కూడా మేము సప్లై ఇస్తామండి. ఇది వచ్చి 300 ml జ్యూస్ గ్లాస్ అండి. జ్యూసెస్కి వాటికి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇది వచ్చి 250 ml జ్యూస్ గ్లాసు. ఇది వచ్చి 210 ml జ్యూస్ గ్లాసు. ఇది వచ్చి 150 ml కాఫీ కప్ అండి. మోస్ట్లీ రైల్వేస్లో కానీ జనరల్గా బయట కెఫేల్లో కానీ
కాఫీ కప్పస్ వాడుతూ ఉంటారు. ఇది వచ్చి 90 ml కాఫీ కప్పు. జనరల్గా కాఫీకి టీకి వాటికి వాడుతూ ఉంటారు. ఇది వచ్చి 80 ml టీ కప్ అండి. జనరల్గా కేఫేల్లో కానీ లేదా కాఫీ షాప్స్లో కానీ వాడుతూ ఉంటారు. ఇది 100 ml. ఇది 75 ml. ఇది వచ్చి 65 ml. వీటిల్లో మనం ప్లెయిన్ ప్లస్ మల్టీ కలరు లేదా సింగిల్ కలరు లేదా మీకు కావాల్సిన లోగోస్ కానీ లేదా మీకు కావాల్సిన డిజైన్స్ కానీ ఏవి కావాలంటే మేము ప్రింటింగ్ చేసి ఇవ్వగలమండి. మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనేది మీ సింగిల్ కేసు ఇస్తే సరిపోతుందండి. లోకల్గా అంటే మేము డెలివరీ ఇచ్చేస్తుంటాము. బయట ఊర్లు కానీ ఉంటే మేము ట్రాన్స్పోర్ట్లో బుక్ చేస్తాము, అక్కడి నుంచి మేము రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట జిల్లాలకి పోయినప్పుడు కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మినిమం ఒక కేసు ఆర్డర్ అనుకున్నప్పుడు ఒక్కొక్క సైజుని బట్టి కేసు క్వాంటిటీ మారుతుందండి. ఇప్పుడు సపోజ్ ఇవనుకోండి 2500 కప్స్ అట్లా పడతాయి, ఇవనుకోండి దాదాపు నియర్లీ 10,000 కప్స్ వరకు వస్తాయి అన్నట్లు. దాన్ని బట్టి ఒక కేసు యొక్క ప్రైస్ అనేది 2,000 నుంచి 3,000 వరకు అప్రాక్సిమేట్లీ వేరీ అవుతుంటుందండి సైజుని బట్టి. దాన్ని బట్టి మీరు మీకు ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్ ఈ పేపర్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేయదలుచుకుంటే మీరు జనరల్గా MSME స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పర్మిషన్ తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఎ హోల్సేల్ ట్రేడర్ ఆర్ రీటైల్ ట్రేడర్ మీరు చేయదలుచుకున్నప్పుడు మీరు ఇన్ జనరల్ GST ఇవి తీసుకొని ప్లస్ లేబర్ లైసెన్స్ తీసుకొని మీరు ఎనీవేర్ మీరు షాప్ అడ్రస్ మీరు లేదా ఎక్కడైనా కానీ ఒక రూమ్ లాంటిది ఎక్కడ తీసుకున్నా కానీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ జనరల్గా ప్లాస్టిక్ కవర్స్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మేటట్టు వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. రిటైలర్స్కి అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీటితో పాటు ఆ ఐటమ్స్ కూడా అన్ని కూడా పెట్టాలి కాబట్టి 5 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. హోల్సేలర్స్కి అయితే రఫ్లీ అరౌండ్ 25 to 30 lakhs అవసరం అవుతుందండి ఇన్వెస్ట్మెంట్. సరే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు కూడా మన ప్రోడక్ట్ అనేది ఎక్స్పోజ్ చేస్తేనే మార్కెట్లోకి వెళ్తుందండి. మనం మన ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి మార్కెట్లో, ఇతర హోల్సేలర్స్ దగ్గర కానీ రీటైలర్స్ దగ్గర కానీ లేదు టీ వెండర్స్ కానీ లేకపోతే కాఫీ షాప్స్ కానీ లేదా కూల్ డ్రింక్ షాప్స్ కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ లేకపోతే మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని కానీ ఎలాగైనా తీసుకున్నా సరే మీ ప్రోడక్ట్ మీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్గా కస్టమర్ దాకా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళాలండి. ఇన్ఫర్మేషన్ వెళ్ళాక ఆటోమేటిక్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళే మిమ్మల్ని రిటర్న్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రోడక్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా లేకపోతే సేల్ చేస్తున్నారా, హోల్సేలరా రీటైలరా, మన దగ్గర ఈ స్టాక్ అవైలబుల్ ఉంది అనేది మీరు కస్టమర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలండి. అది బై వర్డ్ ఆఫ్ మౌత్ కావచ్చు లేదా డోర్ టు డోర్ మీరు క్యాంపెయిన్ ద్వారా కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ మీరు చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. అంటే నమస్తే అండి, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇది పేపర్ కప్స్ని ఇలా బ్యాగ్స్లో ప్యాకింగ్ చేస్తామండి. ఇవి రకరకాల సైజులకి రకరకాల నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ లాగా మేము ప్యాక్ చేస్తాము. ఇలాగనే ఇవి కాకుండా మేము కేసుల్లో కూడా ప్యాక్ చేస్తామండి. బయట ఊర్లకు వెళ్ళేటప్పుడు ఈ కేసులు ఉపయోగించడం జరుగుతుంది. ఈ బ్యాగ్స్ అనేటివి లోకల్గా మేము సప్లై చేయడం జరుగుతుందండి. ఈ బయటకు వెళ్ళినప్పుడు ఈ పేపర్ కప్ అనేది నలుపుకుండా ఉండడం కోసంగా ఖచ్చితంగా మేము కార్టన్స్ అనేటివి వాడతామండి. ఈ లోకల్ సప్లై కాబట్టి మేము ఈ ఎల్డీ బ్యాగ్స్ అంటారు వీటిల్ని, ఈ ఎల్డీ బ్యాగ్స్లో ప్యాక్ చేసి మేము ఈ పేపర్ కప్స్ని సప్లై ఇవ్వడం జరుగుతుందండి.